Morning. Today we discuss about natural products. Paper four. The paper four. Previously we discussed about amino acids. Alpha amino acids. So amino acids and amino acids isolate chest. What type of reaction change last time. So now we discuss about nucleic acid. Nucleic acids. So what are the nucleic acids? So nucleic acids it's very very important one, because the nucleic acids are in DNA and RNA are combined together to call as the nucleic acids. The nucleic acids we familiarly know in DNA and RNA. So the nucleic acids are nucleic acids are pancreas and T cells nunchi mana nucleus cells ni derive chestam, okay nandi. Pancreas mariyu ante mana cattle lo unde cattle yokka pancreas nunchi mana nucleic acids ni chestam. So nucleic acids are there in any human being because of న్యూక్లిక్ యాసిడ్స్ అనేది. సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ఏ విధంగా కంపైన్ అయి ఉంటుందంటే, ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ది బేసిస్ అండ్ షుగర్. బేసిస్ అండ్ షుగర్స్ బేస్ అంటే ద న్యూక్లిక్ యాసిడ్స్ ని హైడ్రోసిస్ కనుక చేస్తే సమ్ బేస్ అనవచ్చు. ఏంటి ఆ బేస్ అంటే ప్యూరిన్ బేసిస్ అండ్ పిరమిడిన్ బేసిస్. ప్యూరిన్ బేసిస్ పిరమిడిన్ బేస్ ఏముంటుంది మనకి, ప్యూరిన్ బేస్ అండ్ ఇంకోటి పిరమిడిన్ బేసిస్. ప్యూరిన్ అండ్ పిరమిడిన్ బేసిస్ ఆర్ దేర్ అండ్ ఆల్సో షుగర్స్ షుగర్ కంటెంట్ షుగర్స్ అనేవి అలాగే హైపో హెచ్టిపిఓ ఓకేనా, హైపో ఫాస్ఫరేట్ అనేది మనకు ఓకేనా. సో ఈ మూడు కంబైన్ అయ్యి ఎందులో ఉన్నాయంటే మనకి న్యూక్లిక్ యాసిడ్స్లో ఉంటాయి ఓకేనా. ఈ న్యూక్లిక్ యాసిడ్స్లో ఏముంటాయండి మనకి, ద న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్లో మనకి బేసెస్ అండ్ ఆల్సో షుగర్స్ అండ్ ఆర్గో ఫాస్ఫరేట్ యాసిడ్స్ ఓకేనా. సో ఈ యాసిడ్స్ ని మనం దేని నుంచి మెయిన్ గా పొందుతామంటే, ద న్యూక్లిక్ యాసిడ్స్ మెయిన్లీ అబ్టైన్డ్ న్యూక్లియో ప్రోటీన్స్. ఎందులో ఏంటంటే న్యూక్లియో ప్రోటీన్స్ మనకి న్యూక్లిక్ యాసిడ్స్ దేని నుంచి వస్తాయంటే న్యూక్లియో ప్రోటీన్స్ నుంచి వస్తాయి. న్యూక్లియో ప్రోటీన్స్ నుంచి మనకి ఐసోలేషన్ చేస్తే ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ ప్లస్ ప్రోటీన్స్. అంటే మనకి న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ ది న్యూక్లియో ప్రోటీన్స్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి వస్తుంది న్యూక్లిక్ యాసిడ్స్ ప్లస్ ప్రోటీన్స్ అనేది వస్తుంది. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ని హైడ్రోసిస్ చేస్తే ఏమొస్తుంది అంటే, ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ని హైడ్రాలిక్ చేస్తే ఏమవుతుందంటే న్యూక్లియోటైడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ BaOH ప్లస్ లిక్విడ్ ఎనర్జీ హైడ్రాక్సైడ్ న్యూక్లియోటైడ్స్ వల్ల ఇచ్చేస్తాయి.
ఫెన్స్ ఆఫ్ లెక్కర్ అండ్ అమోనియా చేస్తే ఏమంటే న్యూక్లియోసైట్స్ అంటే మనకి న్యూక్లియో ప్రోటీన్స్ వచ్చి న్యూక్లియో ప్రోటీన్స్ వి గెట్ ద న్యూక్లిక్ యాసిడ్స్ ప్లస్ ప్రోటీన్స్ ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ని మళ్ళీ మనం హైడ్రోలైసిస్ కన్ చేస్తే ఏమవుతుందండి న్యూక్లియోటైడ్స్ అండ్ న్యూక్లియోసైట్స్ ఓకేనా న్యూక్లియోసైట్స్ తోటి హైపోఫాస్ఫాటిక్ యాసిడ్ మళ్ళీ ఈ న్యూక్లియోసైట్స్ ని న్యూక్లియోసైట్స్ ఆర్ ఇనార్గానిక్ సాల్ట్స్ ఈ న్యూక్లియోసైట్స్ అనేది ఇనార్గానిక్ సాల్ట్స్ ఇట్ కంటైన్స్ హైడ్రోసైక్లిక్ బేసెస్ న్యూక్లియోసైడ్ యాసిడ్స్ అనేవి మళ్ళీ ఎన్ని రకాల ఉంటాయంటే రెండు రకాల హెట్రోసైక్లిక్ బేసెస్ సో సుగర్ సుగర్స్ లో ఏమిటంటే సుగర్స్ వల్ల హెచ్సిఎల్ హెచ్3పిఓ4 చేస్తే న్యూక్లిక్ యాసిడ్స్ మళ్ళీ న్యూక్లిక్ యాసిడ్స్ హెట్రోసైక్లిక్ బేసిస్ రెండు రకాలు ప్యూరిన్ బేసిస్ అండ్ పిరిమిడిన్ బేసిస్ ప్యూరిన్ బేసిస్ అండ్ పిరిమిడిన్ బేసిస్ హెట్రోసైక్లిక్ బేసిస్ ఏంటి అక్కడ ప్యూరిన్ బేసిస్ పిరిమిడిన్ బేసిస్ సో ఈ ప్యూరిన్ బేసిస్ అంటే ఏంటి అంటే ప్యూరిన్ బేసిస్ రెండు అది ఏంటంటే 89 అండ్ గ్వానైన్ ఏంటంటే 89 మరి గ్వానైన్ అదే పిరిమిడిన్ బేసిస్ ఏంటండి 16 యూరాసిల్ అండ్ థయామిన్ పిరిమిడిన్ బేసిస్ ఏంటండి 16 యూరాసిల్ థయామిన్ మూడు ఓకేనా సో కాబట్టి న్యూక్లిక్ యాసిడ్స్ కనుక తీసుకుంటే ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ ఓకేనా ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ఇనార్గానిక్ సాల్ట్స్ అంటే వాటర్ సాల్యుబుల్ ఓకేనా హై మాలిక్యులర్ వెయిట్ హై మాలిక్యులర్ పాలిమర్ ఇట్ ఈస్ ఎ హై మాలిక్యులర్ పాలిమర్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ హై మాలిక్యులర్ పాలిమర్ ఇట్స్ ఎ పాలిమర్ వాటర్ సాల్యుబుల్ పాలిమర్ యాక్చువల్లీ పాలిమర్స్ ఆర్ నాట్ సాల్యుబుల్ బట్ హియర్ ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్ పాలిమర్ ఓకేనా సో దీస్ ఆర్ గెటింగ్ ద So these are obtaining in the pancreas of cattle and the pancreas of cattle and T cells. T cells lo manaki vitini chodali okay so actual ga manaki ee nucleic acids ni manam em chestanu first hydrolysis kan chesthe hydrolysis chesina manaki em avutundi nucleotide anedi vastundi em avutundandi nucleotides ఈ న్యూక్లియోటైడ్స్ ని మళ్ళీ మనం ఏం చేస్తాం ద న్యూక్లియోటైడ్స్ ట్రీటెడ్ విత్ ఎక్వాలెన్స్ కేర్ 170 డిగ్రీ సెంటిగ్రేడ్ గెట్స్ ది న్యూక్లియోసైడ్స్ అండ్ ఫాస్ఫారిక్ యాసిడ్స్ ఈ న్యూక్లియోసైడ్స్ ని ఈ న్యూక్లియోసైడ్స్ ఏముందండి న్యూక్లియోసైడ్స్ లో మనకి ఏమున్నాయంటే షుగర్ ఉంటుంది ప్యూరిన్ అండ్ పిరిమిడిన్ అంటే హెట్రోసైక్లిక్ బేసిస్ అనేది ఉంటుంది ఓకేనా సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ని అలాగే న్యూక్లియోనేస్ నుంచి న్యూక్లిక్ యాసిడ్స్ ని అలాగే న్యూక్లియన్స్ న్యూక్లియన్స్ తో చేస్తే న్యూక్లియోటైడ్స్ అనేది వస్తుంది న్యూక్లియోటైడ్స్ అనదర్ రియాక్షన్ ఏంటండి న్యూక్లిక్ యాసిడ్స్ ని అలాగే న్యూక్లియన్స్ న్యూక్లియోటైడ్స్ The degraded nucleic acids are forming as sugar. And basically, nucleic acids are
citric acid lo em unnay bases plus sugar plus citric pure ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ ఏమంటే న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ కంటైనింగ్ ఆఫ్ దిస్ న్యూక్లిక్ యాసిడ్స్ ఏ ఉన్నాయి బేసెస్ షుగర్ ప్లస్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ సో ఈ మూడు ఉన్నాయి సో ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ ద కాంబినేషన్స్ ఆఫ్ బేసెస్ అండ్ షుగర్స్ అండ్ H3PO ఓకే ఫస్ట్ వి హావ్ టు సీ ద బేసిస్ వాట్ ఆర్ ద బేసిస్ బేసిస్ ఏంటండి రెండు రకాలు అని చెప్తాను బేసిస్ ఎన్ని రకాలు రెండు రకాలు టూ టైప్స్ ఆఫ్ బేసిస్ ఆర్ దేర్ ఏంటండి అవి ప్యూరిన్ బేసిస్ అనదర్ వన్ ఇస్ ద పిరమిడిన్ బేసిస్ ఒకటి ప్యూరిన్ బేసిస్ రెండు పిరమిడిన్ బేసిస్ చూ వాట్ ఆర్ ద ప్యూరిన్ బేసిస్ బేసిస్ ఏంటి హెట్రోసైక్లిక్ హెట్రోసైక్లిక్ బేసిస్ హెట్రోసైక్లిక్ బేసిస్ వల్ల టూ టైప్స్ ప్యూరిన్ పిరమిడ్ ప్యూరిన్ ప్యూరిన్ బేసిస్ ఏంటి అంటే 89 19 ఏంటంటే ప్యూరిన్ బేసిస్ 89 అండ్ 19 ఓకే 89 అండ్ 19 పిరమిడిన్ బేసిస్ ఓకే అంటే బేసిస్ ఎన్ని రకాలు మనకి ప్యూరిన్ బేసిస్ పిరమిడిన్ బేసిస్ ప్యూరిన్ బేసిస్ ఏమున్నాయండి 89 19 పిరమిడిన్ బేసిస్ ఏమున్నాయండి 16 యురాసిల్ అండ్ థైమిన్ దీస్ ఆర్ అవర్ దేర్ సో టోటల్ ఏమని 5 బేసిస్ ఆర్ దేర్ అండ్ అనదర్ 2 బేసిస్ ఆల్సో దేర్ ఫర్ ద పిరమిడిన్ బేసిస్ దోస్ ఆర్ ద పిరమిడిన్ బేసిస్ లో ఇంకో రెండు కూడా ఉన్నాయి అవి ఏంటంటే అవి 5-మిథైల్ సైటోసిన్ ఇంకోటి 5-మిథైల్ సైటోసిన్ అండ్ అనదర్ వన్ ఈస్ 5-హైడ్రాక్సీమిథైల్ సైటో 5-హైడ్రాక్సీమిథైల్ సైటోసిన్ బట్ దీస్ టు ఆర్ అప్రైమ్ పేరీస్ దీస్ టు బేసెస్ ఆర్ అప్రైమ్ సైటోసిన్ బేసెస్ ఆర్ అప్రైమ్ వెరీ రేర్ 5-మిథైల్ సైటోసిన్ అండ్ 5-మిథైల్ హైడ్రాక్సీమిథైల్ సైటోసిన్ దీస్ ఆర్ అప్రైమ్ వెరీ రేర్ సో దట్స్ వై దే ఆర్ నెగ్లిజబుల్ సో వి కెన్
considering only the cysteine, uracil and thiamine. Okay, so these are all the bases of heterocyclic compound. So we have to see the what are the structures of these bases. Okay, so first of all, isolation of purine bases. Isolation and synthesis of purine bases. So what is the structure of purine? First of all, the structure of purine is This is the purine. The numbering is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay, ఇది ఏంటండి మనకి దిస్ ఈస్ ద ప్యూరిన్ ఇది మనకి ప్యూరిన్ ఓకే ద ప్యూరిన్ లో ఉన్నాయి 4 నైట్రోజన్స్ హౌ మెనీ కార్బన్స్ 1, 2, 3, 4, 5 నైట్రోజన్స్ 5 కార్బన్స్ సో మెయిన్లీ the nucleic acids are having the carbon, hydrogen and the nitrogen and phosphorus. So the combinations of the elements are in nucleic acids are carbon, hydrogen, nitrogen and phosphorus. Okay, so ఇది కలిగి ఉంటాయి అదేనండి. సో ఇక్కడ ప్యూరిన్ కానీ చూస్తే ప్యూరిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యూరిన్ ఓకే సో దిస్ ప్యూరిన్ ఆ కన్వర్టెడ్ ఇంటూ ప్యూరిన్ నుంచి మనకి ఏమొస్తాయండి టూ బేసెస్ వస్తాయి అవి ఏంటండి అవి ఎడినైన్ అండ్ గ్వానైన్ నెక్స్ట్ సెన్సిస్ ఆఫ్ ఎడినైన్ Synthesis of adenine. So first, the adenine structure is that amino purine. 6-amino purine. Adenine structure is that 6-amino purine. Six amino purine is called as adenine. Adenine. Okay, na? So next we have to see the synthesis of adenine. Adenine ka synthesis. So adenine synthesis lo
మనం స్టార్టింగ్ మీడియం గా ఏం తీసుకున్నాం అంటే 268 ట్రైక్లోరో ప్యూరిన్ 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 అంటే ఏంటి This is the purine. Okay. In this purine, 268. This is the 6, 8. Under 2. Where it is 268. Trichloro purine. And the 89 census lo manam em isukuntunnam. 268 ట్రైక్లోరో ప్యూరిన్ ని తీసుకుని అప్పుడు దీన్ని ఆక్వస్ అమ్మోనియాతో కనుక ట్రీట్ చేస్తే 6MnO 28 ట్రైక్లోరో ప్యూరిన్ అనేది ఫామ్ అవుతుంది 6 పొజిషన్ లో ఏమవుతుందంటే అమీన్ క్లోరిన్ అన్నది ఉంటుంది ఇదే వస్తుంది అంటే 6MnO 28 డైక్లోరో ప్యూరిన్ అన్నది వస్తుంది ఇప్పుడు దీన్ని రిడక్షన్ చేస్తే రిడక్షన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ రిడక్షన్ చేస్తే The general census of 89 is the general census of 89 is first we have to take the molecule of 268 trichloropurine ee 268 trichloropurine iskune aqueous ammonia tho ganka reaction chesinappudu aqueous ammonia tho reaction chesinappudu ఓన్లీ సిక్స్త్ పొజిషన్ లో మాత్రమే ఎమీన్ అనేది యాడ్ అవుతుంది రిమైనింగ్ టూ ఆర్ నాట్ రిమైనింగ్ టూ ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ది రియాక్షన్ ఓకే టూ సిక్స్ ఎయిట్ క్లోరిన్ ఓకే సో దీంట్లో ఇప్పుడు ఇవి ప్రొటెక్టింగ్ గ్రూప్స్ అనమాట ఇక్కడ రియాక్షన్ అవుతుందా మనం క్లోరిన్ అనేది ప్రొటెక్టింగ్ గ్రూప్స్ కింద యాడ్ చేస్తుంది ఓకేనా అప్పుడు మనకి ఏమొస్తుందండి ఈ 268 తీసుకుని దానికి ఆక్వస్ అమ్మోనియా వేసినప్పుడు మనకి 6+లో మనకి ఏమీ అనేది వస్తుంది అప్పుడు 28 డైక్లోరో 6MnO ప్యూరిన్ అనేది వస్తుంది దీన్ని మన రియాక్షన్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ HI తోటి 2HCl అనేది రిమూవ్ అయ్యి మనకి ఏమొస్తుందండి 89 అనేది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సింథసిస్ And another important synthesis is Probst's method. Probst's method. Probst's method. Next one is. Synthesis of adenine by Probst's method. In Probst's method, we have taken thiourea and dicyanomethyl group. Thiourea, dicyanomethane.
ఈ రెండింటిని కలిసి రియాక్షన్ చేసినటువంటి ఈ ప్రొడక్ట్స్ వస్తుంది ప్రాప్ మెథడ్. ప్రాప్ మెథడ్ ఆఫ్ 89 సెన్సెస్. In presence of sodium ethoxide, in presence of sodium ethoxide to form this one see down on it. And this డయమో ఆ కాంపోనెంట్ ట్రయమో డయమో ద్వారా కాంపోనెంట్ ట్రయమో దీని ఫార్మిక్ యాసిడ్ సో ట్రీట్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్ ఉన్నాయంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ట్రీట్ చేసినప్పుడు 89 అనేది
89 అనేది ఫస్ట్. సో 89 ఎలా జరుగుతుందండి, 89 కంటే తీసుకుంటే ఫస్ట్ థయో యూరియా ప్లస్ నైట్రైడ్ మీథేన్ తీసుకుని సోడియం ఎథాక్సైడ్ తో క్రియేట్ చేసినప్పుడు రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కావాల్సింది దాన్ని నైట్రిక్ యాసిడ్స్ ఎలాక్స్ఫోర్ హెచ్ఎస్తో క్రియేట్ చేసినప్పుడు మనకి టూ ఎమినో గ్రూప్స్ అనేది వస్తుంది. టూ ఎమినో గ్రూప్స్ మనం కార్బిక్ యాసిడ్స్ తో క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఫార్మా డిగ్రీ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఈ రెండు సిఓ డబుల్ బాండ్ ఉంది కదా, ఇది ఎన్హెచ్ టూ హెచ్ టూ అని ఫామ్ అయిపోయి ఇక్కడ మనకి కార్బన్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ రింగ్ ఫామ్ జరిగింది, దీన్ని హెచ్ టూ ఓటు అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ట్రీట్ చేసుకుంటే డబుల్ బాండ్ అందరికీ ఈ ఎస్ వన్ బయట పోయి ఈ డబుల్ బాండ్ ఇక్కడ మరి హెచ్ ఇది పోయి ఇక్కడ డబుల్ బాండ్ అనేది. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ 89 బై ది ప్రాప్ సెన్సెస్. అండ్ అనదర్ వన్ ఈస్ టాడ్ సెన్సెస్. Another one is another synthesis of adenine is TODD, TODD, TODD synthesis. TODD it out. Another synthesis is TODD. Synthesis of adenine by TODD. Which method? TODD is the method. The TODD method we have taken the pharma medium is called, that means of CH NH2 double bond pharma medium plus phenyl azo nitrate. Phenyl azo marijuana nitrate. Phenyl azo marijuana nitrate. Sign and root. Okay. Marijuana nitrate. In presence of ethanol and sodium ethoxide, C2H5OH here and C2H5OH. Gives rise to N C6H5. Reduction in presence of Rani nickel 20 JC 100 degrees pressure. Just the M of the lander. NH2 ని మరలా
దీంతో మనం ప్రింట్ చేస్తే CSSH ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రింట్ చేసినప్పుడు దాని ఫార్మాలిటీ చేసాం కదా HCOOH ఇక్కడ ఫార్మిక్ యాసిడ్ బదులు థయో ఫార్మిక్ యాసిడ్ అనేది ఫీడ్ చేస్తే ఇంకేస్ సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని బాయిలింగ్ వాటర్ లో చేస్తే రింగ్ అండ్ ఫామ్ వాటర్ లో బాయిల్ చేస్తే రింగ్ ఫామ్ ఎడినైన్ అనేది ఫామ్ So this is the another synthesis of 89. Okay. In 89, what is the structure? 89 synthesis. Here this one is carbamidine plus phenyl azo malonyl nitrile. Phenyl azo malonyl nitrile CN group. Sodium hydroxide. సోడియం హైడ్రాక్సైడ్ ఇతర ఆల్కహాల్ ట్రీట్ చేసినప్పుడు మనకు ఫామ్ అవుతుంది దాన్ని రిడక్షన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రాణికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అప్పుడు అది మనకి ఏంది NH2 డైమీన్ ఫామ్ అయింది దాన్ని తీసుకెళ్ళి థయోఫార్మిక్ యాసిడ్ ట్రీట్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఫామింగ్ యాజ్ దిస్ కాంపౌండ్ అండ్ ఇట్ ఈస్ బాయిలింగ్ వాటర్ బాయిల్డ్ ఇన్ వాటర్ ఫామింగ్ యాజ్ కాంపౌండ్ ఈస్ 89 Forming as the compound is 89. Okay, so the nucleic acids. We have to see the nucleic acids. Like you said, one of the nucleic acids can be discussed. The nucleic acids, man, nucleoproteins. Niche, under that, nucleoproteins. Then the hydrolysis. Just man, give us that the nucleic acids plus proteins. Man, does that. Only nucleic acids. Niche, man, hydrolysis. Just nucleotides. Does that. ఈ న్యూక్లియో టైప్స్ 175 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఎక్వస్ అవ్వడానికి చేస్తే అక్కడ మనకి ఏమొస్తుంది న్యూక్లియోసైడ్స్ వస్తున్నాయి సో ఇందులో మనకి ఏమవుతున్నాయండి న్యూక్లియోసైడ్స్ లో మనకి ఏంటంటే బేసిస్ ప్లస్ సుగర్స్ ప్లస్ ఫాస్పరిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఓకేనా ఆర్థో ఫాస్పరిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఈ మూడు ఉన్నాయి ఈ మూడింటిలో మనం ఒకదాన్ని చూస్తున్నాం అందులో మనం ఏం చూస్తున్నాండి బేసిస్ విచ్ బేసిస్ టూ టైప్స్ ఆఫ్ బేసిస్ ఆర్ హెట్రోసైక్లిక్ బేసిస్ ఈ హెట్రోసైక్లిక్ బేసిస్ రెండు రకాలు ఒకటి ఏంటంటే ప్యూరిన్ బేసిస్ అనదర్ వన్ ఇస్ ద పిరిమిడిన్ బేసిస్ ఓకేనా ఈ ప్యూరిన్ బేసిస్ లో ఏమేమి ఉన్నాయండి ప్యూరిన్ బేసిస్ ఆర్ టూ టైప్స్ ఒకటి 89 అండ్ ఇంకోటి 49 89 ఒకటి 49 అలాగే పిరిమిడిన్ బేసిస్ ఏంటంటే మనకి 16 యురాసిల్ అండ్ థయోనిన్ ఇది పిరిమిడిన్ బేసిస్ ఓకేనండి పిరిమిడిన్ బేసిస్ లో ఈ మూడింటిని మనం చూస్తాం మూడింటితో పాటు ఇంకా వస్తే 5 మిథైల్ 16 అండ్ 5 హైడ్రాక్సీ మిథైల్ 16 అనే రెండు ఉన్నాయి బట్ ఈ రెండు ఇమ్యునో యాసిడ్స్ ని వీఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ లాంగర్ సో దట్ మీన్స్ బికాస్ దే ఆర్ గెటింగ్ వెరీ లో ఈల్డ్ అండ్ వెరీ చాలా రేర్ గా వెరీ లో వెరీ రేర్ దే ఆర్ గెటింగ్ వెరీ రేర్ ఆఫ్ 5 మిథైల్ 16 అండ్ 5 హైడ్రాక్సీ మిథైల్ 16 కాబట్టి మనం ఏం కన్సిడర్ చేస్తాం పిరిమిడిన్ బేసిస్ లో మూడే కన్సిడర్ చేస్తాం 16 యురాసిల్ అండ్ థయామిన్ ఓకేనా ఈ మూడింటిని కన్సిడర్ చేస్తాం ఓకేనండి సో నెక్స్ట్ మనం ఏం చేసేది ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ బేసిస్ ప్రిపరేషన్ ఆఫ్ సెన్సిస్ ఆఫ్ బేసిస్ సెన్సిస్ ఆఫ్ బేసిస్ లో మనం ఏం చేసాం ఫస్ట్ ఎడినైన్ సెన్సిస్ చేసాం సో ఎడినైన్ జనరల్ సెన్సిస్ చూసాం అలాగే ఎడినైన్ లో ట్రాప్స్ మెథడ్ సెన్సిస్ చూసాం అలాగే ఎడినైన్ లో ట్రాప్స్ ఒకటి
టాప్ సోటి టాప్ ఓకే ఈ మూడు సెన్సెస్ చూసాం చాలు ఇంకా తర్వాత మనం చూడవలసింది ఏంటంటే సెన్సెస్ ఆఫ్ గోనైన్ సెన్సెస్ ఆఫ్ గోనైన్ గోనైన్ యొక్క సెన్సెస్ ఏ విధంగా చేస్తాం అనేది నెక్స్ట్ లో చూద్దాం.